crazynews.com ప్రేక్షకులు అందరికీ నమస్కారం అండి. నా పేరు గణసా విశ్వనాథ్, మ్యూజిక్ కంపోజర్ని. ఎప్పటి నుంచి మీరు ఫీల్డ్లో ఉన్నారు, సినిమా ప్రసరణలో ఉన్నారు, ఎప్పటి నుంచి మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్నారు? నేను ఫస్ట్ ఫిల్మ్ వచ్చేసి 2008లో నుంచి స్టార్ట్ అయింది. అది మన ప్రేమ అనే ఫిల్మ్తో స్టార్ట్ అయింది. దాని తర్వాత మా ఊరు మహర్షి అని ఒక సినిమా చేశాను. సో అక్కడి నుంచి 2008 స్టార్ట్ అయింది. అంటే ఎక్కడ మీరు శిక్షణ ఎక్కడ తీసుకున్నారు, ఎవరి దగ్గర తీసుకున్నారు? ఎవరు లేరు కదా. నేను ఇంజనీరింగ్ తర్వాత చెన్నైకి వెళ్ళి అక్కడ స్కూల్ ఆఫ్ ఆడియో ఇంజనీరింగ్లో బీఎఫ్టెక్ ఫినిష్ చేశాను. దాని నుంచి వచ్చానండి. ఈ మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చింది మీకు? త్రూ ఆర్కుట్ సోషల్ నెట్వర్క్. అంటే మొదటి సినిమా అంటే హిట్ అయిందా అండి పాటల సందర్భంగా? పాటలు బాగానే రెస్పాన్స్ వచ్చిందండి. నార్మల్ ఫిల్మ్. ఇప్పటివరకు ఎన్ని సినిమా కంప్లీట్ చేశారు? ఇప్పటివరకు ఫినిష్ అయినట్టువి 13 సినిమాలు ఫినిష్ చేసానండి. ఇంకా ఇప్పుడు రిలీజ్కి రెడీగా ఉన్నట్టువి ఒక 4 ఫిల్మ్స్ రెడీగా ఉన్నాయండి. ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలు ఏంటి? రీసెంట్లీ వచ్చేసి ఓ స్త్రీ రేపర అని ఒక హారర్ ఫిలిము, దాని ముందు అంపసయ అని ఒక ఫిలిము, పెసరెట్టు, విక్రమార్కుడు లవ్ స్టోరీ, ఇంకా ఇట్లున్నాయండి ఫిల్మ్స్. అంటే ఎందుకు చిన్న సినిమాల మీద ఎందుకంటే అంటే పెద్ద సినిమాలు ఎందుకు రావట్లేదు మీకు? రావట్లేదు కదండి. ఫస్ట్ మనం ఎక్స్పోజర్ ఎక్స్పీరియన్స్ కావాలి ఫస్ట్ వర్కింగ్కి. ఒకేసారి పెద్ద సినిమా వస్తే మ్యాక్సిమం ఒక సినిమా ఉంటుందండి, దాని తర్వాత మళ్ళీ నేను నిలబెట్టుకోలేదు. అంటే ఈ మ్యూజిక్ మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ ఫస్ట్ నుంచి మీకు? మ్యూజిక్ అంటే చిన్నప్పటి నుంచి అది ఇంట్రెస్ట్ అండి మనకి. నాకు అది చిన్నప్పటి నుంచి ఆర్ట్ ఫీల్డ్లో బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో అలాగే అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ మై లైఫ్ నుంచి ఐ మేడ్ ఇన్ టు మ్యూజిక్. మీకు ఎవరు ఇష్టం మ్యూజిక్ డైరెక్టర్? చాలామంది అండి, అందరూ మొత్తం నేను అందరు సాంగ్స్ వింటుంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు సంగీతం చేస్తే నీకు చాలా నచ్చి ఈ ఫీల్డ్ ఎంచుకున్నారా? అలాగే దిస్ ఇస్ మై డెసిషన్, మై పర్సనల్ ఇంట్రెస్ట్. అంటే ఏమేమి శిక్షణ తీసుకున్నాను మీరు? నేను కీబోర్డ్స్ అండి, కీబోర్డ్స్, మిక్సింగ్, రికార్డింగ్ అవన్నీ చేసుకున్నాను. ఇప్పటివరకు ఏమన్నా ఎవరిదన్నా మీరు కొత్తగా పరిచయం చేశారా గాయకులను కానీ? చేశానండి, చాలామందినే అంటే వచ్చారు, చేశాము. ఇప్పుడు అంటే నేను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు బాగానే మంది ఉన్నారు, బట్ వాళ్ళు దాని తర్వాత మళ్ళీ ఆఫర్స్, మంచి బ్రేకులు రావడం ద్వారా చాలా మంది వచ్చింది. అట్లా మీరు పాటలు కూడా ఏమైనా పాడతారండి? లేదండి, పాటలు పాడను. ఇప్పుడు మీరు చేసిన అది చేసిన సినిమాలో మీకు నచ్చిన పాట? చేసిన సినిమాల్లో అంటే అన్ని సాంగ్స్ నేను చేస్తాను కూడా నాకు నచ్చుతాయి. దట్ ఈస్ ఎ రాంగ్ క్వశ్చన్ అనుకుంటాను నేను. అది అని అట్లా అంటే అన్ని నచ్చడం కాదు, ఒక మనిషికి ఉంటే కానీ అన్ని ఎందుకు ఒకటైతే బాగా. వేరే వాళ్ళ పాటలు అంటే నేను చెప్పగలుగుతాను అండి, నా పాటలు నేను జడ్జ్ చేయలేము. మేము నచ్చే చేస్తాం కాబట్టి దట్స్ ఏ హైపోథెటికల్ క్వశ్చన్. సరే, ఎక్కువ ఫీల్ అయ్యి చేసిన పాట అనే చెప్పండి. కనీసం ఫీల్ అయిన పాట అంటే ఎక్కువ కష్టపడి ఎక్కువ మీరు ఫీల్ అయ్యి దాని మీద కష్టపడి అన్ని పాటకి కష్టపడతామండి. అన్ని పాటలకి ఒకటే కష్టం ఉంటుంది, ఒకటే హార్డ్ వర్క్ పెడతాం, అది గోత్రం అవుతుంది. మాకు అయితే అన్ని పాటలు నచ్చుతాయి మరి. అది అంటే ఇప్పుడు నెక్స్ట్ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత మీ కెరీర్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే నాకంటే ఒక క్లారిటీ ఉందండి, ఎలా వెళ్ళాలి అనుకుంటున్నాను. సో ఆ రకంగా ముందుకెళ్తున్నాను ప్రస్తుతానికి. అంటే మీరు మీరు సింగర్ ఏ సింగర్తో పాటించారండి ఈ మధ్యకాలంలో? ఈ మధ్యకాలంలో అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న సింగర్స్ అందరూ పెద్ద సింగర్స్ వాళ్ళతో. అంటే మీకు నచ్చిన సింగర్ ఎవరండి దాంట్లో? హేమచంద్ర నాకు ఇష్టమైన సింగర్ ఇక్కడ హైదరాబాద్లో. అండ్ వేరే లాంగ్వేజ్లో చూసుకుంటే నాకు శంకర్ మాధవన్, కార్తిక్ అంటే ఇష్టం సింగర్స్. అంటే స్టూడియో ఎందుకు అది స్టూడియో లీజ్ తీసుకున్నారు ప్రస్తుతానికి మీరు? అవునండి. అంటే ఎందుకు లీజ్ ఎందుకు తీసుకోవాల్సి అనిపించింది? ఒక్కసారి ఆపుతారండి క్వశ్చన్. ఇప్పుడు మీకు హేమచంద్ర గారితో ఏ సినిమాలో పాటించారని పాట? హేమచంద్రతో ఆల్మోస్ట్ అంటే నేను చేసే ఇప్పుడు రీసెంట్లీ ఒకటి రిలీజ్ కాబోతుంది ఒక ఫిల్మ్, దాంట్లో పాటించాను. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసే దాంట్లో కూడా పాటించాను. అండ్ అంటే నేను చేసే ఆల్మోస్ట్ ఆల్ ప్రాజెక్ట్స్లో ఉంటాడు అతను, అంటే మ్యాక్సిమంగా ఉంటాడు. అంటే మీరు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా సొంతంగా సినిమా తీయాలనే ఆలోచన అలాంటివి? లేదండి, నేను మ్యూజిక్ డైరెక్టర్ని, మ్యూజిక్కే కంపోజ్ చేసుకున్నాను. అంటే సినిమా తీయాలని ఆలోచన ఏమన్నా? అంతే డైరెక్షన్? డైరెక్షన్ లేదండి, అసలు ఆల్ థాట్స్ లేవు. ఇంట్లో వాళ్ళకి అంటే ఇంట్లో వాళ్ళకి తెలిసేది మ్యూజిక్ మీరు ఒప్పుకున్నారండి వాళ్ళు? అంటే ఇనిషియల్గా ఒప్పుకోలేదు, బట్ లెటర్ ఆన్ లైక్ గ్రాడ్యువల్లీ ఒప్పుకున్నారు. అండ్ వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారు. అంటే మీరు ఈ సంగీతంలో ఎలాంటి కొత్త మ్యూజిక్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు? అంటే జానర్స్ మీరు అడిగారు, జానర్స్ అంటే డిపెండింగ్ అండి. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఎట్లుందండి సిచ్యువేషన్స్,
ప్రతి ఒక్కటి రిఫరెన్స్ ఆర్ డైరెక్టర్ చాయిస్ ఒకటి ఉంటుంది. సో కొత్తగా ఇప్పుడు మనం చేస్తే అది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు చాలామంది. సో వాళ్ళు కమర్షియల్గా కావాలంటారు, రెగ్యులర్ సాంగ్స్ రెఫరెన్స్లు ఉంటాయి, అలాగే చేయాల్సి వస్తుంది. సో దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ చాలా చిన్నగా ఉంది, తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కొందరు అంటే సంగీతంలో పట్టు లేకుండా కానీ ఇప్పుడు సాంగ్స్ పాడుతున్నా కంటే అంటే అలాంటి వాళ్ళతో వచ్చినప్పుడు మీకు ఎలా ఇబ్బంది అంటే మీకు చెప్పినట్టు పాడతారా? లేకపోతే సంగీతంలో పట్టు అనేది రాంగ్ థింగ్ అండి. మ్యూజిక్ అనేది ఎవరిది సొంతం కదది, ఇట్స్ ఎ నేచురల్ ప్రాసెస్. గాడ్ ఇచ్చిన ఒక గొప్ప గిఫ్ట్ అది, పాడడం అనేది పెద్ద చాలా గొప్ప గిఫ్ట్. మ్యూజిక్ నేర్చుకుని పాడుతున్నారా నేర్చుకోకుండా పాడుతున్నారా అనేది దట్ ఈస్ నేనైతే దాని నుంచి అసలు పట్టించుకోను. పాడుతున్నారు ఎంత మనసు పెట్టి పాడుతున్నారు అనేది దట్ రియల్లీ మ్యాటర్స్. సో మంచిగా పాడే వాళ్ళకి ఎప్పుడైనా నాతో నాకైతే ఎటువంటి ఇష్యూస్ ఉండవు వాళ్ళతో. ఇప్పుడు కొందరు పాడిన తర్వాత కూడా ట్రాక్లు కూడా తీసేసిన సందర్భాలు ఉంటాయి కదా సినిమాల్లో. అదే చెప్తున్నాను, అది హీరోకి నచ్చకపోవచ్చు, డైరెక్టర్కి నచ్చకపోవచ్చు, ప్రొడ్యూసర్కి నచ్చకపోవచ్చు. సో ఇట్స్ ఆల్ ఏ వెరీ బిగ్ గేమ్. అంటే మీరు సంగీతం వహించింది సినిమా అలాంటిది ఏదైనా సందర్భం వచ్చిందా? లేదండి, అలా ఏం రాలేదు. లక్కీగా నేను చేసే డైరెక్టర్స్ అందరూ నేను ఇచ్చిన సింగర్స్తోనే, అంటే చెప్తారు ఇంకొంచెం బాగా పాడిద్దాం అని చెప్తారు. సో అగైన్ ఐ టేక్ ఇట్ అండ్ మళ్ళీ పాడిస్తాను, మళ్ళీ ఇట్ గోస్ లైక్ దట్. మీరు ఏమైనా పాటలు కూడా పాడారా? లేదండి, పాటలు నేను అసలు వాళ్ళని కంపోజింగ్ వర్కే చేసుకుంటుంటాను. మీకు ఇష్టమైన పాట ఏదైనా వాడదా మామూలుగా మీ గొంతుతో వినాలని మా ప్రేక్షకుల గురించి? ఓకే, నిన్న చూసి వినాలనుకున్నాను, ఒక సినిమా చేశాను దాంట్లో ఒక సాంగ్, నాలో మాయవు పడిపోయా నీ చిరునవ్వులకే, నాలో హాయవు నిలువెల్ల తుళ్ళ చూపులకే, ఇన్నాళ్ళు చూడలేదుగా నా వెంటే సాగే నీడవా, తారల్లో బెన్నెలేనువా నా కళ్ళో చేరి ప్రేమ పంచినావా. మ్యూజిక్ అంటే ఏ టైప్ కొట్టడం ఇష్టం అండి? అంటే మెలోడీ టైప్ ఏ టైప్ ఉండాలని? ఇప్పుడు నేను ఒకే టైప్ కొడుతున్నానంటే నా అస్మర్త అవుతుంది. సో అన్ని కైండ్స్ ట్రై చేస్తూనే ఉంటాను, అన్ని ఇష్టం అన్ని చేయాలి. మీకు ఎక్కువ నచ్చింది ఏ టైప్ అంటే నాకు బాగుంటుందని అట్లా ఫీల్ అయినది? అంటే బేసికల్లీ అందరికీ కంఫర్టబుల్గా ఉండేది మెలోడీ ఉంటుంది. సో మెలోడీ ఇస్ ఆల్వేస్ ఏ గుడ్ థింగ్. ఇండస్ట్రీలో మీకు స్నేహితులు ఎవరు? చాలామంది ఉన్నారండి స్నేహితులు. అంటే ఎక్కువ షేర్ చేసుకున్నారు మీ బాధలను? ఇట్లా బాధలు అంటే ఏం లేవండి, మంచి హ్యాపీనెస్లో షేర్ చేసుకుంటాం మేము మ్యాక్సిమం అందరం, మ్యూజిషియన్ తోటి మ్యూజిషియన్స్ కానీ. సో వీ షేర్ ఏ వెరీ హెల్దీ రిలేషన్షిప్ ఆల్ ద టైమ్. మీకు ఎక్కువ అవకాశం ఇచ్చిన నిర్మాత ఎవరండి? లేదండి, ప్రతి సినిమాకి నిర్మాతలు మారుతున్నారు. ఒక నిర్మాత మాత్రం నిన్ను చూసి వెళ్ళాలనుకున్న సినిమా చేశాను, ఆ నిర్మాత మాత్రం ఇంకో సినిమా కూడా చేస్తున్నారు. సో అలా అంటే సినిమా టు సినిమా అన్నీ మారుతున్నాయి. ఒక పాట అంటే పాట ఒక పాటకు సంగీతం అంటే ఎన్ని రోజులు కష్టపడుతున్నా అండి? చాలా లిటరల్లీ చాలా కష్టం ఉంటుందండి, ఎందుకంటే దాని తగ్గట్టుగా ఒక చేయొచ్చు వందనే చేయొచ్చు, అది డైరెక్టర్ దాన్ని ఫైనలైజ్ చేసుకుంటారు. దానికి అంటే ఆయన లేదని చేసుకున్న తర్వాత మళ్ళీ పాటకి లిరిక్స్ కుదరాలి, అది ఇంకొక పెద్ద టాస్క్. లిరిక్స్ కుదిరాక అప్పుడు మళ్ళీ మ్యూజిక్ అనేది తయారు చేస్తాం ఆ ట్యూన్కి. అది చేశాక అదంతా కరెక్ట్గా భావంలో ఉందా లేదా, అంటే ఆ పాట లిరిక్ తగ్గట్టుగా అది వచ్చిందా లేదా అనేది క్యాలిక్యులేషన్ ఉంటుంది. దాని తర్వాత సింగర్స్తో పాడించడం, పాడించాక అది మరీ ఎంతవరకు ఆ ఫీల్ ఆ ఎసెన్స్ ఆఫ్ ద సాంగ్ మెయింటైన్ అవుతుంది అనేది జడ్జ్ చేసుకోవాలి. సో ఇట్స్ ఏ వెరీ బిగ్ ప్రాసెస్. అంటే వేరే భాషలో కూడా ఏమైనా సంగీతం గురించి ఆలోచన ఉందా? లేదండి, యాజ్ ఆఫ్ నౌ అయితే ఏం లేదు. వాళ్ళు వస్తే అవకాశం వస్తే? అవకాశం వస్తే డెఫినెట్లీ అండి, వై నాట్. నెక్స్ట్ మీ అంటే ప్రాజెక్ట్స్ ఏమున్నాయి నెక్స్ట్? సరే, నెక్స్ట్ ఇప్పుడు కన్నయ్య అని ఒక ఫ్యాంటసీ సబ్జెక్ట్ ఒకటి మనే ఫినిష్ అయిపోయింది. దాని తర్వాత మానస గంగోత్రి అని ఇంకొక పిల్లల మీద ఎస్పెషల్లీ తీస్తున్నారు. దాని తర్వాత యాజ్ఞసేని అని ఇంకొక మైథలాజికల్ ఫిలిం చేస్తున్నారు. ఇంకా హాఫ్ స్టోరీ అని ఒక హారర్ థ్రిల్లర్, అదొకటి జరుగుతుంది. ఇంకొక పెద్ద ప్రొడక్షన్లో ఒకటి డిస్కషన్స్ అవుతున్నాయి. దర్శకుడు ఏ దర్శకుడిని సినిమాలో చేయాలని ఉంది? మ్యూజిక్ మీకు ఒక టార్గెట్ ఉంటుందండి సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద దర్శకులు ఉన్నారు అంటే? ఆబ్వియస్లీ ఉంటుందండి. అంటే నాకు నిజంగా అయితే నేను అవేం అనుకోలేదు ఇంతవరకు. మనసులో అయితే కోరిక ఉంటుంది కదండి, మీరు అనుకోకుండా మనసులో కోరిక అయితే ఉంటుంది కదా తక్కువ? అంటే మీరు అడిగితే నేను ఆలోచించాలి. అదే ఇప్పుడు అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మణిరత్నం గారు లాంటి వాళ్ళతో అట్లీస్ట్ వర్క్ చేయాలని ఉంటుంది థాట్, సజెస్ట్ థాట్.